హలో మిత్రులారా, సరళ రేఖలు మరియు కోణాలు అనగా లైన్స్ అండ్ యాంగిల్స్ యొక్క ఈ వీడియోకు మీకు స్వాగతం. ఈరోజు మనం సరళ రేఖలు మరియు కోణాల యొక్క ప్రాథమిక పదాలు మరియు నిర్వచనాలు అనగా బేసిక్స్ టర్మ్స్ అండ్ డెఫినేషన్స్ ఆఫ్ లైన్స్ అండ్ యాంగిల్స్ గురించి చర్చిస్తాము. మన చుట్టుపక్కల అనేక రకాల వస్తువులు ఉన్నాయి. సరళ రేఖలు మరియు కోణాల పరిజ్ఞానం లేకుండా ఏదైనా వస్తువు లేదా ఆకారాన్ని నిర్మించడం సాధ్యం కాదు. రండి, మనం ఈ అధ్యాయాన్ని సరళ రేఖలతో ప్రారంభిద్దాం. మనకి తెలిసినట్లుగా సరళ రేఖలు ఈ విధంగా కనిపిస్తాయి. మనం వాటిని ఏబి, పీక్యూ, ఎంఎన్తో మరియు కొన్నిసార్లు చిన్న అక్షరాలతో, అంటే చిన్న అక్షరాలు ఎల్ఎంఎన్తో కూడా సూచిస్తాము. ఇది ఎల్లప్పుడూ నిలువుగా ఉంటుంది, దానికి వెడల్పు ఉండదని మనం చెప్పగలం. దీనిని రెండు వైపుల నుండి అనంతం వరకు పొడిగించవచ్చు అని ఈ బాణం గుర్తు చూపిస్తుంది. మనం ఏబి మరియు ఎంఎన్ అనే ఈ రెండు సరళ రేఖలను తీసుకుంటాము. అయితే మనం వీటిని ఎన్ని రకాలుగా గీయవచ్చు? మిత్రులారా, మనం వీటిని రెండు వివిధ పద్ధతుల్లో గీయవచ్చు. మొదటిది, అవి రెండు ఈ విధంగా ఒకదానితో ఒకటి ఖండించుకుంటాయి. ఇక్కడ బిందువు సి వాటి యొక్క ఖండన బిందువు, అందువల్ల వాటిని ఖండన రేఖలు అంటారు. మరియు రెండవది, ఒకదానితో ఒకటి ఎక్కడా ఖండించుకోవు, అనగా సమాంతరంగా ఉంటాయి. ఈ రెండు సమాంతర రేఖల యొక్క వేర్వేరు బిందువుల వద్ద ఏర్పడిన ఉమ్మడి లంబాల యొక్క పొడవు సమానంగా ఉంటుంది. మిత్రులారా, మూడు లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఈ విధంగా ఒకే సరళ రేఖపై ఉంటే అప్పుడు వాటిని సరేఖీయ బిందువులు అనగా కొలీనియర్ పాయింట్స్ అంటారు. ఇవి ఒకే సరళ రేఖపై లేకపోతే వాటిని సరేఖీయాలు కాని బిందువులు అనగా నాన్ కొలినియర్ పాయింట్ అంటారు. మిత్రులారా, మనం ఏదైనా ఒక సరళ రేఖ యొక్క ఒక చివరను ఒక బిందువుతో సూచిస్తే ఏం జరుగుతుంది? అప్పుడు మనం దాన్ని సరళరేఖ కాకుండా కిరణమని పిలుస్తాం. సూర్యుడి నుండి వచ్చే కాంతిని మనం కిరణమని పిలుస్తాము, ఎందుకంటే కాంతి యొక్క మూలం ఖచ్చితంగా ఉంటుంది. మనం ఒకవేళ రెండు చివరలను బిందువులతో సూచిస్తే అది ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు అది ఒక రేఖాఖండం అవుతుంది. ఇప్పటి వరకు మనం సరళ రేఖల గురించి చర్చించాం. రండి, ముందుకు సాగుతూ మనం ఇప్పుడు కోణాల గురించి చర్చిద్దాం. రెండు కిరణాలు ఒకే అంచె బిందువు నుండి ప్రారంభమైనప్పుడు అవి ఒక కోణాన్ని ఏర్పరుస్తాయి. ఈ ఉమ్మడి బిందువును మనం కోణం యొక్క శీర్షం అనగా వర్టెక్స్ అని పిలుస్తాం. మరియు కోణాన్ని ఏర్పరుస్తున్న ఈ కిరణాలను మనం భుజాలు అనగా సైడ్స్ లేదా ఆర్మ్స్ అంటాం. మిత్రులారా, మనం మునుపటి తరగతులలో వివిధ రకాల కోణాల గురించి అధ్యయనం చేశాం. రండి, ఒకసారి దాన్ని పునరావృతం చేసుకుందాం. కోణం యొక్క కొలత 0 డిగ్రీలు మరియు 90 డిగ్రీల మధ్య ఉన్నప్పుడు దానిని మనం అల్పకోణం అనగా అక్యూట్ యాంగిల్ అంటాం. కోణం యొక్క కొలత సరిగ్గా 90 డిగ్రీలు ఉన్నప్పుడు దానిని లంబకోణం అనగా రైట్ యాంగిల్ అంటాము. కోణం యొక్క కొలత 90 డిగ్రీల కన్నా ఎక్కువ, 180 డిగ్రీల కన్నా తక్కువ ఉంటే దానిని అధిక కోణం అనగా అప్ట్యూస్ యాంగిల్ అంటాము. మరియు కోణం యొక్క కొలత సరిగ్గా 180 డిగ్రీలు ఉన్నప్పుడు దానిని సరళ కోణం అనగా స్ట్రైట్ యాంగిల్ అంటాము. మరియు ఒక కోణం యొక్క కొలత 180 డిగ్రీల కన్నా ఎక్కువ, 360 డిగ్రీల కన్నా తక్కువ ఉన్నప్పుడు మనం దానిని పరావర్తన కోణం అనగా రిఫ్లెక్స్ యాంగిల్ అని అంటాము. మిత్రులారా, రెండు కోణాల మొత్తం, అంటే రెండు కోణాలను కూడినప్పుడు వాటి మొత్తం 90 డిగ్రీలు లభిస్తే అటువంటి కోణాలను పూరక కోణాలు అనగా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. మరియు రెండింటి యొక్క మొత్తం 180 డిగ్రీలైతే వాటిని సంపూరక కోణాలు అనగా సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. రండి, ముందుకు సాగుదాం. మిత్రులారా, రెండు కోణాలలో ఒక ఉమ్మడి శీర్షం అనగా కామన్ వర్టెక్స్ ఉన్నప్పుడు మరియు ఒక ఉమ్మడి భుజం అనగా కామన్ సైడ్ మరియు వాటి ఉమ్మడి కాని భుజాలు ఉమ్మడి భుజమునకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం అలాంటి కోణాలను ఆసన్న కోణాలు అనగా అడ్జసెంట్ యాంగిల్స్ అంటాము. మీరు చిత్రంలో చూడగలిగినట్లుగా కోణం పీక్యూఎస్ మరియు కోణం ఎస్క్యూఆర్ రెండు కోణాల యొక్క శీర్షం ఒక్కటే. క్యూ మరియు భుజం క్యూఎస్ ఉమ్మడి భుజం అనగా కామన్ సైడ్, మరియు ఈ రెండు భుజాలు పీక్యూ మరియు క్యూఆర్ భుజం క్యూఎస్కు ఎదురుగా ఉంటాయి. అందువల్ల కోణం పీక్యూఎస్ మరియు కోణం ఎస్క్యూఆర్ ఆసన్న కోణాలు అనగా అడ్జసెంట్ యాంగిల్.
మిత్రులారా, మీరు ఆకారాన్ని చూసి కోణం పిక్యూఎస్, కోణం ఎస్క్యూఆర్ మరియు కోణం పిక్యూఆర్ మధ్య సంబంధాన్ని చెప్పగలరా? గమనించండి, ఇక్కడ కోణం పిక్యూఆర్ కోణం పిక్యూఎస్ మరియు కోణం ఎస్క్యూఆర్లు కలిపి ఏర్పడింది. అంటే ఈ రెండు కోణాల మొత్తం దీనికి సమానంగా ఉంటుంది. మరియు మనం దీనిని ఈ విధంగా రాయవచ్చు. మిత్రులారా, ఆకారాన్ని చూసి చెప్పండి. కోణం ఎంఎన్పి, పిఎన్ఓ ఆసన్న కోణాల, అవును, రెండింటి యొక్క ఉమ్మడి శీర్ష బిందువు ఎన్ మరియు ఉమ్మడి భుజం ఎన్పి. ఇక్కడ ఈ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు. తద్వారా కోణాల రేఖీయ ద్వయం అనగా లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ ఏర్పడతాయి. రెండు సరళ రేఖలు ఒకదానిని ఒకటి ఖండించుకున్నప్పుడు శీర్షాభిముఖ కోణాలు అనగా వర్టికలీ ఆపోజిట్ యాంగిల్ ఏర్పడతాయి. ఇక్కడ రేఖ ఎంఎన్ రేఖ పిక్యూను బిందువు ఓ వద్ద ఖండిస్తుంది. ఇక్కడ శీర్షాభిముఖ కోణాల యొక్క రెండు జతలు ఏర్పడ్డాయి. మొదటి జత కోణం ఎంఓపి మరియు కోణం ఎన్ఓక్యూ. మీరు వేరే జత యొక్క పేర్లు చెప్పగలరా? అవును, కోణం ఎంఓక్యూ మరియు కోణం పిఓఎన్ అనేవి శీర్షాభిముఖ కోణాల యొక్క రెండవ జత. మిత్రులరా, ఈ అధ్యాయంలో ఇంతే. ఈరోజు మనం సరళ రేఖలు మరియు కోణాలకు సంబంధించిన కొన్ని ప్రాథమిక పదాలు మరియు నిర్వచనాల గురించి చర్చించాము. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.